గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. కవిత అరెస్టు, తెలుగు రాజకీయాల సంచలనం అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురైనటువంటి కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేయడం పట్ల రాజకీయంగా పెద్ద సంచలన నడుస్తుంది. అయితే ఆ అరెస్ట్ పట్ల మనతో మాట్లాడేందుకోసం ప్రముఖ అడ్వకేట్ మధుసర్మ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కార్తీక్ గారు. సార్, కవిత అరెస్టు రాజకీయంగా ఒక సంచలనాన్ని రేపుతుంది. ఎన్నికల కోడు రేపే వస్తుందనంగా కవిత అరెస్టు జరగటం అయితేంది. అయితే ఇక్కడ కవిత అరెస్టు నేపథ్యం ఏంటి? ఆ అమ్మాయిని మోపబడుతున్న నేరం ఏంటి? పెట్టబడిన సాక్ష్యం ఏంటి? అసలు ఒకసారి ఆ కేసు గురించి వివరించండి. ఇప్పుడు రాజకీయంగా ఈ ప్రతీకారం తీర్చుకోవడం అనేది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. మనం దీన్ని వేరే కొత్త కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇది అంతకు ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా కవిత గారి పైన వచ్చినటువంటి ఆరోపణలు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సో మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కవిత గారు, ఆయన బినామీలు, ప్లస్ దీంట్లో ఆవిడ భర్త పాత్ర కూడా ఉన్నది అని చెప్పేసి మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మోపుతున్నటువంటి అభియోగం ఇక్కడ. ఈ అభియోగాల్లో నిజాలు ఎంత ఉన్నాయనే చూద్దాం. అంటే ఇంతకు ముందు ఈ సౌత్ లాబీ గ్రూప్, అంటే ఒక లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సౌత్ లాబీ గ్రూప్ అనేది హెల్ప్ చేసింది. వీళ్ళు లాబీయింగ్ చేయడం వల్ల ఒక 100 కోట్ల పైన ఒక లిక్కర్ స్కామ్ అనేది డీవియేట్ అయిపోయి వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ తోటి లైసెన్సెస్ కొంతమందికి వచ్చాయి, ప్లస్ కొంతమందికి ఆ కట్టాల్సినటువంటి ఫీజెస్ కూడా వేవ్ ఆఫ్ చేసి రెడ్యూస్ చేయడము, ఈ విధంగా ఇచ్చారు, ఫేవరబుల్ గా ఇచ్చారు అని చెప్పేసి మోపబడినటువంటి అభియోగం. ఇందులో కవిత గారికి సంబంధించినటువంటి ప్లస్ కవిత గారి బినామీలుగా ఉన్నటువంటి కొంతమంది, అంటే అరుణ్ పిళ్ళే కావచ్చు, రాహుల్ కావచ్చు, వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది ముఖ్యమైన అభియోగం. ఎందుకు ఇది ఇంతగా ఇప్పటికిప్పుడు ఇంత ప్రాచుర్యం అంటే, ఇందులో బుచ్చిబాబు ఆడిటర్ ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని కొంచెము సీరియస్ గా తీసుకునే నేచర్ కనిపిస్తోంది. ఎందుకంటే ఆడిటర్ ఇచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం ప్రకారమే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ వెలుగులోకి రావడం జరుగుతుంది. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉన్నాయి అంటే, బ్యాలెన్స్ షీట్స్ లో కానీ వాటిల్లో ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి అనేది కంపెనీ అకౌంట్స్ మొత్తం ఈడీ వెరిఫై చేస్తుంది అది ఇప్పటికే. ఎందుకని, ఈ ఇండియన్ స్పిరిట్స్ అనే కంపెనీ లాభపడింది ఇక్కడ. దీంతో పాటుగా ఈ జిఎంఆర్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఒక షాప్, ఏదైతే లిక్కర్ షాప్ ఎయిర్పోర్ట్ లో, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా అరేంజ్ చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఒక లాబింగ్ జరిగింది. అంటే ఇది ఒక పెద్ద ఎత్తున ఫండ్స్ ని ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి రొటేట్ చేస్తూ, ప్లస్ వీళ్లలో వీళ్లుగా చేస్తూ ఈ లైసెన్స్ క్యాన్సిల్ చేసుకుంటూ, ఈ ఇండో స్పిరిట్స్ పార్ట్నర్ అయినటువంటి ఈ అరుణ్ పిళ్ళే ఏదైతే ఉన్నాడో వీళ్ళకి బెనిఫిట్స్ చేకూరేలాగా, సో వాళ్ళ నుంచి ఇంకొక వేరే కంపెనీస్ కి బెనిఫిట్స్ చేకూరేలాగా, అందులో కవిత భర్త అయినటువంటి కవిత భర్త గారు కూడా కొన్నిట్లో రిప్రజెంట్ చేయడం వల్ల, సో ఇందులో ఇది ఒక ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ ఫండింగ్ ట్రాన్సాక్షన్ మొత్తం, అంటే ఈ ఏదైతే స్టెప్ వైజ్ ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగిందో దీనంతా ఈడీ ఒక చార్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఏం చేయాలంటే, రీజన్స్ ఫర్ అరెస్ట్ అనేది 14 పేజెస్ యొక్క రీజన్స్ ఫర్ అరెస్టింగ్ కవిత గారు అనేది ఆవిడకి సబ్మిట్ చేసి రీజన్స్ చూపించి, ప్లస్ ఆ హస్బెండ్ కి ఇంటిమేషన్, ఈవెన్ అరెస్ట్ చేస్తున్నామనే ఇంటిమేషన్ నీరెండ్ ఇయర్ కి ఇస్తారు. సో అందులో హస్బెండ్ కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అందులో స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటంటే, ఈడీ వాళ్ళు మనీ లాండరింగ్ కింద సెక్షన్ 19 లో ఉన్నటువంటి వాళ్ళ అధికార పరిధిని వినియోగించి ఈమెని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ సెక్షన్ 3 ఏదైతే మనీ లాండరింగ్ గురించి క్లియర్ గా చెప్తుందో, మనీ లాండరింగ్ యాక్ట్, దాని ప్రకారము ఫ్లో ఆఫ్ ఫండ్స్ అయి ఉండొచ్చు ఈ కేసెస్ లో. సో ట్రాన్స్ఫర్స్ జరిగాయి. సో అక్కడ బుచ్చిబాబు ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా ఇంపార్టెంట్ అయిన పరిస్థితి ఉన్నది అని వీటన్నిటిని కన్సిడర్ చేసి ఈమె అరెస్ట్ కు సంసిద్ధత వ్యక్తపరచు ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన కేసెస్ 2 ఉన్నాయి ఇందులో. గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి కేసెస్, మొట్టమొదటి కేసు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నళిని చిదంబరం గారి కేసులో ఇదివరకే గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు, ఈడీ అత్యుత్సాహం అన్ని సందర్భాల్లో చూపించకూడదు. అంటే ఈడీ సమన్స్ ఇచ్చి అరెస్ట్ రెస్ట్రైన్ కూడా చేసినటువంటి సందర్భం నళిని చిదంబరం గారి కేసులో చూసాం. అంటే నళిని చిదంబరం గారిని ఈడీ ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేయడానికి లేదు, మాకు సమాచారం ఇచ్చి మాత్రమే మీరు అరెస్ట్ చేయాలి
అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు అక్కడ మనకు చెప్పడం జరిగింది. సో సిమిలర్ కేసులానే ఇప్పుడు కవిత గారు కూడా సేమ్ ఈడీ సమ్మన్స్ ని, ఈడీ కాల్ ఆన్ చేసే విధానాన్ని ఆవిడ ఛాలెంజ్ చేయడం ఆల్రెడీ సుప్రీంకోర్టులో జరిగి ఉన్నది. సో ఇందులో అప్రోప్రియేట్ డైరెక్షన్స్ పాస్ అవ్వకపోవడం వల్ల, అంటే సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ కవిత గారి విషయంలో పూర్తిగా రాకపోవడం వల్ల మాత్రమే ఈడీ ముందుగా అరెస్ట్ చేసిందేమో అని మనం చూడొచ్చు. మీరన్నట్టుగా ఈ శుక్రవారం అరెస్టుల్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే, అది ఆబ్వియస్ గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సాటర్డే సండే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కి టైం దొరుకుతుందేమో దృక్పథంతో కూడా ఉంటుంది. బట్ కానీ ఎమర్జెన్సీ కేసెస్ లో ప్రతి పౌరుడికి ఉండే హక్కు ఏంటంటే 365 రోజుల్లో 24 గంటల్లో కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. కోర్టు వారు అది ఎమర్జెన్సీ అయితే గనక, అది ఖచ్చితమైన ఎమర్జెన్సీ, నెసెసిటీ ఉంది అని భావిస్తే వారు ఏ సందర్భంలో అయినా దాన్ని టేకప్ చేయడానికి వారి అవకాశం ఉంది. కోర్టు వారు వారి డిస్క్రిషనరీ పవర్స్ ని ఉపయోగించి వారు తీసుకోవచ్చు అనమాట ఇలాంటి కేసెస్ లో. సో ఇప్పుడు ఈ నల్లీ చిదంబరం కేసులో జరిగిన ఏదైతే సమ్మన్స్ గురించి మనం చెప్పుకున్నామో, ఇప్పుడు ఆ సమ్మన్స్ ప్రొసీజర్ గురించి అలానే ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కవిత గారు ఛాలెంజ్ చేసి ఇప్పుడు వెళ్ళారు. సో ఇప్పుడు సేమ్ ఈ రీసెంట్ గా వచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఏం చెప్పారంటే, ఇంకొక జడ్జిమెంట్ లో ప్రియా ఇందోరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో, గౌరవ సుప్రీంకోర్టు వారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఎలాంటి సందర్భాల్లో ఈ అరెస్ట్ ఉండొచ్చు, ప్లస్ ట్రాన్సిట్ రిమాండ్ గురించి కూడా ఇందులో మాట్లాడడం జరిగింది. ఈ రెండు కేసెస్ గురించి ఆరోపణ చేస్తున్నారు కాబట్టి దాని గురించి చెప్పండి. అవును, కేటీఆర్ కూడా ఆరోపణ చేస్తున్నారు ఈ కేసులో కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ కేసులో ఏం చెప్పారంటే, సిఆర్పిసి లో చెప్పినటువంటి అరెస్ట్ ప్రొసీజర్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ గా Article 22 అంటే వ్యక్తి స్వేచ్ఛకి భంగం, అంటే Article 22 క్లియర్ గా చెప్తుంది. Article 22 ఏం చెప్తుంది అంటే ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఏ వ్యక్తిని అరెస్ట్ నెపంతో వారి ఈ ప్రాథమిక హక్కులకి, అంటే రీజన్ లేకుండా అరెస్ట్ చేసి డిటెన్షన్ చేయడానికి ఏ అథారిటీకి అధికారం లేదు అనేది ఒక స్పష్టతనీయత కాన్స్టిట్యూషన్ ప్రతి పౌరుడికి ఇచ్చింది. అంటే అది స్పష్టంగా చెప్పబడింది, అది మనము రాజ్యాంగం ద్వారా పొందినటువంటి ప్రాథమిక హక్కు. ఇంకొక అభియోగం, ఇప్పుడు ట్రాన్సిట్ రిమాండ్ అంటే ఇంకొక ఒక స్టేట్ లో అరెస్ట్ చేసి, అంటే అక్యూజ్డ్ ఒక స్టేట్ లో ఉంటే ఒక స్టేట్ లో అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకో స్టేట్ లో జరగాలి అంటే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తీసుకోవాలా అనేది ఒక అభియోగం కింద నడుస్తుంది. సో ఇందులో ఈవెన్ అరెస్ట్ చేసిన టైము 5:20 అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ రెండు రీజన్స్ కూడా నేను మీకు చెప్తాను. ఎలా అంటే, ఆడవాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే బిఫోర్ ది సన్ రైజ్, ఆఫ్టర్ ది సన్సెట్ కి చాలా కండిషన్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ ఈడీ వారు కూడా కొంత జాగ్రత్త పడి ఆఫ్టర్ సన్సెట్ అవ్వకుండా దీన్ని 5:20 అనే టైం పెట్టుకొని ఆమెని 5:20 చేయడం జరిగింది. అంటే సూర్యాస్తమయం అవ్వక ముందే 6:00 ని పరిగణిస్తాం మేము, చట్ట ప్రకారం 6 గంటల తర్వాత అరెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండవు, ప్లస్ లేడీ ఎస్కార్ట్ గా ఒక లేడీ ఆఫీషియల్ రావాల్సి ఉంటుంది. సిఆర్పి సెక్షన్ మాకు వర్తించవని చెప్పేసి ఈడీ గతంలో కొన్ని పిటిషన్ దాఖలు చేసిన సందర్భం కూడా మీరు ఒకసారి గమనించారు. అవును అవును, అది ఖచ్చితం, ఎందుకంటే సిఆర్పిసిలో ఉన్న ప్రొసీజర్స్ అన్ని ఈడీకి వర్తించకూడదా. ఇందులో ముఖ్యమైన విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో ఒక కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ క్వశ్చన్ కూడా ఉంది, ఇంకా అది సుప్రీంకోర్టులో మనుతున్నట్టుంది. అది ఈడీ వారు ని పోలీస్ వారిలా ట్రీట్ చేయొచ్చా లేదా, ఈడీ ఈజ్ ఎ స్పెషల్ ఏజెన్సీ, సో ఈ స్పెషల్ ఏజెన్సీ పోలీస్ కిందకి వస్తుందా రాదా అనేది కూడా ఒక లీగల్ గా ఒక రకమైన చిక్కు ప్రశ్న ఇంకా అది ఉందనే ఉన్నది, ఇంకా దాని మీద స్పష్టమైన క్లారిటీ రావాల్సిన అంశం కూడా ఉంది. సో ఈ విస్తృతమైన అధికారాలు ఈడీకి ఉన్నాయి ఈ సందర్భంలో చెప్పాలి అంటే. సిఆర్పిసిలో ఓన్లీ అరెస్ట్ ప్రొసీజర్ లో కొన్ని ఫాలో అవ్వచ్చు, కానీ అరెస్ట్ ప్రొసీజర్ లో ఎగ్జంప్షన్స్ తీసుకోవడానికి ఉండదు. ఈడీ అయినా సరే కొంత ఒక కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలి. ఆడవారు అరెస్ట్ ప్రొసీజర్ అనేది మీకు సాయంత్రం 6 తర్వాత ఉదయం 6 లోపు చేయడానికి సందర్భం లేదు, చేయాల్సిన సందర్భం వస్తే అది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయి ఉండాలి, చాలా హీనియస్ క్రైమ్, అంటే లేదు అది ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది హీనియస్ క్రైమ్ కాదు కదా. సో ఆవిడ ముందుగానే అరెస్ట్ చేయడం జరిగింది, మేము ఇప్పుడు మూవ్ చేస్తున్నాము అని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈలోపు ఈడీ వారు ఏమైనా అక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఎక్కడైతే అరెస్ట్ చేస్తారో అక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర అక్యూజ్ని అరెస్ట్ చేశామని ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఏమైనా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకునే అవకాశం కూడా ఉందా లేదా అని చూడాలి, 8:30 ఏమో తీసుకెళ్తా అని చెప్పినట్టున్నారు. సో ఈ సందర్భంలో ఈ ప్రొసీజర్ మొత్తం చూశాక మాత్రమే మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎనీహౌ ఈడీ 2 డేస్ ఆమెని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈడీకి అప్రోప్రియేట్ టైం ఉంది, మండే మాత్రమే కోర్టులో పిటిషన్ మూవ్ చేయగలుగుతాం. ఎప్పుడు అవకాశం ఉంది బెయిల్ రావడానికి, స్కోప్ ఉంది ఈ కేసులో? అప్లై చేసేసుకోవచ్చు, అది ఎమర్జెన్సీ కేసు, నిజంగా హార్డ్షిప్ జరిగిందంటే
హౌస్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎమర్జెన్సీని కోర్టు వారు కన్సిడర్ చేస్తారా లేదన్న చూసుకోవాలి. బెయిల్ వచ్చే స్కోప్ ఎంత ఈ కేసులో? బెయిల్ వచ్చే స్కోప్ అంటే అది ఈడీ అపోజ్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈడీ నిజంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది, అంటే ఇప్పుడు కవిత ముద్దాయి మాత్రంగానే ఉన్నారు, ప్లస్ ఒక ముద్దాయి దగ్గర నుంచి 16 ఫోన్లను సీజ్ చేసింది ఈడీ. ఒకటి కాదు, రెండు కాదు. మీరు అన్నట్టు ఇదివరకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కనుక సీజ్ చేస్తుంటే అది ఒకలా ఉండేది, కానీ ఇక్కడ ఏకంగా ఒక 16 ఎలక్ట్రానిక్ డివైసెస్ ని సీజ్ చేసేంత దూరం వెళ్ళింది వ్యవహారం. ప్లస్ వాళ్ళదే కాదు, ఆమెతో ఉన్నటువంటి పిఏ కానీ వర్కర్స్ కానీ కూడా సీజ్ చేశారనేది సమాచారం మనకు వస్తుంది. సో వాళ్ళ డేటాని తీసుకోవడానికి కానీ, ఆ డేటా రిట్రైవ్ చేయడానికి కానీ, లేదా ఆమెని ఉన్న ఇదో ఇంతకు ముందు ఇచ్చిన ఆడిటర్ వాంగ్మూలాన్ని కానీ, అప్రూవర్స్ గా ఎవరైతే మారాడో వాళ్ళ వాంగ్మూలాన్ని కానీ, ఈ పిల్లవి కానీ వీళ్ళందరినీ కన్సిడర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆమె ముందు ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా ఏమైనా హెల్త్ కండిషన్స్ బాగాలేదు అనుకుంటే కనుక ఇమీడియట్ డాక్టర్ చెకప్ కూడా ఇందులో పంపించొచ్చామని. డాక్టర్ చెకప్ పంపించిన తర్వాత షీఈస్ ఫిట్ ఫర్ ఇన్వెస్టిగేషన్, హెల్దీగా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ కన్న తర్వాత మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.